भारत राष्ट्रपति गौरवनीयురालु श्रीमती द्रौपदी मुर्मू गारी तेलंगाना राष्ट्र गवर्नर गौरवनीयुरालु श्रीमती तमिलसाई सौंदरराजन गारी तेलंगाना राष्ट्र मुख्यमंत्री गौरवनीयुलु के चंद्रशेखर राव गारी अदे विधंगा आंध्र राष्ट्र मंत्री शासन सभ्युलु विप्पैनटुवंटि प्रसाद राजु गारु वेदिक मीद उन्नटुवंटि इतर गौरव पेद्दलु ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి క్షత్రియ సమాజ సేవా సమితి పదాధికారులకు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ శాఖ అధికారులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు అభిమానులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలకు సోదరి సోదరుమణులకందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ద్వారానే చరిత్రకు సరైనటువంటి గుర్తింపు వస్తుంది కొందరు చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిస్తే మరికొందరు చరిత్రను ఆవిష్కరిస్తారు ఇలా సరికొత్త చరిత్రను పోరాట పటిమను ఆవిష్కరించిన మహనీయుల్లో ఒకరు మన అల్లూరి సీతారామరాజు నాడు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకు కంటి మీద కొనుకు లేకుండా చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లాంటి యోధులకు ధీటుగా తెలుగు నేలపై సత్తా చాటినటువంటి మహనీయుడు గండర గండడు మన అల్లూరి సీతారామరాజు 27 ఏళ్ళే జీవించిన మన దేశ చరిత్రపై చెరిగిపోయినటువంటి ముద్ర వేసినటువంటి అల్లూరి విప్లవాగ్ని స్మరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ మహోత్సవ వేదిక ద్వారా జరుపుకుంటున్నటువంటి ఈ వేడుకలో మన అడవి బిడ్డ అల్లూరికి యావత్ భారతీయ సమాజం గమనంగా నివాళులు అర్పిస్తా ఉంది ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మన్యం వీరుడు విప్లవ జ్యోతి మన తెలుగు వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు మనం నిర్వహించుకోవడము చాలా సంతోషం గత సంవత్సరము ఇదే రోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అల్లూరి సీతారామరాజు నడియాడినటువంటి ప్రాంతమైనటువంటి భీమవరం పట్టణంలో జరిగినటువంటి సభలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తే ఇవాల్ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అల్లూరి జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆహ్వానించడం తెలుగు గడ్డపై మన స్వాతంత్ర సమరయోధులకు ఉన్నటువంటి గౌరవానికి భక్తికి నిదర్శనం ఇందుకోసం ముందుగా గౌరవ రాష్ట్రపతి గారికి మన ప్రధానమంత్రి గారికి తెలుగు ప్రజలందరి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు అల్లూరి సీతారామరాజు ఒక శక్తి అతడే ఒక సైనికుడు ఒక సైనిక కమాండర్ ఒక ట్రైబల్ ఫోర్స్ కు అగ్గి రవ్వ అల్లూరి సీతారామరాజు తెలుగు పౌరుషాన్ని యావత్ ప్రపంచానికి చాటినటువంటి వీర కిశోరం మన అల్లూరి సీతారామరాజు మన గడ్డపై మనమే తెల్ల దొరలకు బానిసలుగా బతకాలా లేదు ప్రసక్తి లేదు అని గర్జించి గాండ్రించి ఆంగ్లేయులను గడగడలాడించినటువంటి మహాయన యోధుడు మన అల్లూరి సీతారామరాజు అనుకున్న లక్ష్య సాధన కోసం మాట తప్పని మడమ తిప్పని పోరాట వీరుడు మన అల్లూరి సీతారామరాజు గిరిజనులందరిని ఏకం చేస్తూ వారిలో చైతన్యాన్ని నింపుతూ ఆంగ్లేయులపై పోరాటాన్ని ఉద్ధృతం చేసినటువంటి వీరుడుగా మనం అల్లూరిని చూడవచ్చు మరోవైపు అల్లూరిలో ఆధ్యాత్మిక విత్తను సంస్కృత భాషను అదేవిధంగా ఒక వైద్యుడిని ఒక సంఘ సంస్కర్తను ఒక జ్యోతిష్కుడిని మన అల్లూరిలో మనం చూడవచ్చు గిరిజనులందరినీ సంఘటితం చేసి వారందరితో కలిసి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గండర గండడు మన అల్లూరి సీతారామరాజు స్వేచ్ఛ స్వాతంత్రం గిరిజన హక్కులు వాళ్ళ ఆత్మగౌరవం ప్రవాదిగా మన అల్లూరి పోరాటం కొనసాగింది గిరిజనులకు అన్ని రకాల యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చి గెరిల్లా పోరాటాలకు మెరికల్లాగా వందలాది గిరిజన సైనికులను తయారు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మహా వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్లపై దాడి మొదలుకొని
ఆంగ్లేయులపై ప్రత్యక్ష పోరాటం వరకు ప్రతి దాంట్లోనూ ముందుండి గిరిజన సైన్యాన్ని నడిపించినటువంటి అత్యంత ధైర్య సాహసవంతుడు అల్లూరి సీతారామరాజు. సూర్య చంద్రులున్నంత వరకు విస్మరించలేనటువంటి క్షత్రియ వీరుడు మన అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు ఒక వర్గానికో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. యావత్ భారతానికి ఆయన పోరాటం ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ, ఒక శక్తి, ఒక యుక్తి, ఒక అగ్నికణం, ఒక రణం మన అల్లూరి సీతారామరాజు. అందుకే ఇలాంటి మహనీయుడిని మనమంతా మరొకసారి స్మరించుకోవడం ద్వారా ఆయన జీవిత సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం అల్లూరి స్ఫూర్తిని భావితరానికి, నవతరానికి, యువతరానికి, నేటి తరానికి అందించేందుకు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఆదేశాలతో సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించాము. దేశంలో 75వ స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు కూడా రావడము, వాటిని ఘనంగా నిర్వహించాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్వహించింది. కేంద్ర సంస్కృత శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక వేలాది కార్యక్రమాలు భారత ప్రభుత్వం నిర్వహించింది. వివిధ ప్రాంతాలలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో స్వాతంత్ర పోరాట యోధులను స్మరించుకునేటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఇలాంటి మహాయజ్ఞంలో కేంద్ర సాంస్కృతిక శాఖ నోడల్ మినిస్ట్రీగా, సాంస్కృతిక శాఖ మంత్రిగా, ఒక తెలుగువాడిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వాలు విస్మరించినా అల్లూరి వంటి మహనీయులను గుర్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కార్యాచరణతో ఈ ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించింది. అల్లూరికి అనుచరుగా ఉన్నటువంటి అనేక మంది గిరిజన వీరుల కుటుంబ సభ్యులను భీమవరంలో జరిగినటువంటి గత సంవత్సరం ఇదే రోజు సన్మానించడంతో పాటు ఆ గిరిజనుల బిడ్డ పవిత్రమైనటువంటి పాదాలను భక్తి భావనతో మన ప్రధానమంత్రి గారు భీమవరంలో జరిగిన సభలో నమస్కరించడము మనమందరము చూశాము. అలాగే అల్లూరి చరిత్రకు సంబంధించినటువంటి ప్రాంతాలను పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వము క్షత్రియ సమాజ సేవా సమితితో కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాము. అల్లూరి చేసినటువంటి పోరాటాలు చేసినటువంటి స్థలాలు, ఆయన అనుచరులైనటువంటి గిరిజన వీరులు బలిదానం చేస్తున్నటువంటి పవిత్ర స్థలాలను భావితరాల కోసం అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. నిర్లక్ష్యానికి గురైనటువంటి గిరిజనుల వీరులు వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా గృహాలను నిర్మించేటువంటి కార్యక్రమము మరి ఎన్సీసీ ద్వారా కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాదు ఈరోజు నేను 140 కోట్ల మంది భారతీయుల తరఫున, ప్రత్యేకంగా మన తెలుగు ప్రజల తరఫున మరొకసారి రాష్ట్రపతి గారికి, అదేవిధంగా ప్రధాని గారికి మరి పాల్గొంటున్నందుకు, గతంలో ప్రధానమంత్రి పాల్గొన్నందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందుకు ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వంతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించి అనేక మందిని, ఇలాంటి పెద్దలందరినీ కూడా భాగస్వాములు చేసినటువంటి క్షత్రియ సమాజ సేవా సమితికి నేను కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందుకు సహకరించినటువంటి అల్లూరి సీతారామరాజు గారితో పహా ఇతర పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చివరగా అల్లూరి బలిదానానికి ముందు ఇచ్చిన నినాదం, ఒక ధైర్యవంతుడైనటువంటి పోరాట యోధుని మరణం వేలాది మంది పోరాట యోధులకు జీవం పోస్తుంది. ఒక్క సీతారామరాజు మరణిస్తే వేలాది సీతారామరాజు ఉద్భవిస్తారు. అమర్ హే అల్లూరి సీతారామరాజు, విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమర్ హై అల్లూరి సీతారామరాజు, వందే వందే భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే వందే, జై హింద్.